నెల్లూరు జిల్లాలో పర్యటించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మురికి కాలువలోకి దిగారు. ఉమారెడ్డి గుంటకు వెళ్లినప్పుడు మురుగునీటి సమస్య వేధిస్తోందని కోటంరెడ్డికి చెప్పారు స్థానికులు. ఇటు రైల్వే అధికారులు, ఇటు కార్పొరేషన్ అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు. దీంతో మురికి కాలువలో దిగే అధికారుల తీరుపై నిరసన తెలిపారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఎన్నో ఏళ్లుగా ఉన్న ఈ సమస్య పరిష్కారానికి అధికారులు చొరవ చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమారెడ్డి గుంటలో తనకు అధికారులు లిఖితపూర్వక హామీ ఇచ్చే వరకు మురికి కాలువలోనే ఉంటానన్నారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఈ రోజుకి ఏ నాయకుడు గాని అయ్యా మా రైల్వే స్థలాలు వెళ్ళిపోతున్నాయి ఏంటంటే ఒక సిపిఎం పార్టీ వాళ్ళు వచ్చి అమ్మ మీకు కాదు మేము ధర్నా చేస్తాం అనేవాళ్ళు పోరాటం చేసి ఈ రోజు మా కాలువలు కూడా కట్టించి అర్థమవుతుంది. అలాంటిది ఆసారం మాకు నిలబెట్టిన ఇదే మాటిచ్చారు ఆ రోజు. ఐదు నోటీసులు ఇచ్చారు రైల్వే స్థలం వాళ్ళు మాకు ఐదు నోటీసులు ఇచ్చారు. ఈ రోజుకి ఏ నాయకుడు గాని అయ్యా మా రైల్వే స్థలాలు వెళ్ళిపోతున్నాయి ఏంటంటే ఒక సిపిఎం పార్టీ వాళ్ళు వచ్చి అమ్మ మీకు కాదు మేము ధర్నా చేస్తాం. కోటరెడ్డితో మా ప్రతినిధి అమర్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. ప్రస్తుతం మనతో పాటు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే సిరి రెడ్డి గారు ఉన్నారు. వనిత వివరాలు తీసుకున్నాం. సిరి గారు చెప్పండి, మీరు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు, మీరు ఇలాంటి పొరా చేయడం తగ్గని మీరు భావిస్తున్నారా? ఒకటండి, ఈ ప్రాంతంలో కొన్ని వందల కుటుంబాల వేలాది మంది ప్రజల సమస్య. ఈ సమస్య 10 ఏళ్లుగా తీవ్రంగా ఉంది. అనేక సార్లు అధికారులు చెప్పాం, ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుడిగా చెప్పాం, అధికార పార్టీ శాసనసభ్యుడిగా చెప్పాం. ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కమిషనర్లు, ప్రతి కమిషనర్ ఎవరైతే వచ్చారో అందరు కమిషనర్లతో మాట్లాడడం, రైల్వే అధికారులతో మాట్లాడడం, ఇదిగో అదుగో కరోనా కాలంతో 2 ఏళ్లు వాయిదా వేశారు. గత నవంబర్లో ప్రారంభిస్తామని చెప్పారు, ప్రారంభించరా. ఇటీవల పైనుంచి వచ్చే నీళ్లు ఎక్కువని ఏడుండే వేలాది మంది నానా బాధలు పడుతూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఈ సమస్య పరిష్కరించాలన్న ఉద్దేశంతో అధికారులు రావడం జరిగింది. ఇక్కడికి వస్తూనే ప్రజలు నన్ను ఏమడిగారు, సార్ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా బిడ్జీ సాధన కోసం మురిగుంట్లో దిగారు, బిడ్జీ సాధించారు, నెల రోజులు అందించారు, అధికార పార్టీ శాసనసభ్యుడిగా ఇలాంటి ప్రజా సమస్యల విషయంలో మీ వైఖరి ఏమిటి, మీ ఆలోచన ఏమిటి, అందరి మాదిరిగా మీరు కూడా మాట్లాడేసి వెళ్లేటట్టుంటే అది సరైన చర్య కాదు సార్. మీ మీద నమ్మకం ఉందా మాకు, ఆ నమ్మకాన్ని మేము చెప్తున్నాం, ఈ యొక్క సమస్యని పరిష్కరించి ఇక్కడి నుంచి కదలండి అని చెప్పని ప్రజలు కోరటం జరిగింది. ప్రజలు నా కోటేసి ఎమ్మెల్యే గెలిపించినప్పుడు ప్రశ్నించే హక్కు ఉంటుంది, నిలదీసే హక్కు ఉంటుంది, రాళ్లు వేసే హక్కు ఉంటుంది, పూలు వేసే హక్కు ఉంటుంది, చొక్కా బుట్టిన హక్కు కూడా ఉంటుంది. దాన్ని నేను మనసా వచ్చా నమ్మేవాడిని. అందుకే మీ సమక్షంలో అధికారులతో మాట్లాడాం. నాకు స్పష్టమైన తేదీ చెప్పండి అంటే అసలు మాకు సంబంధం లేదని కార్పొరేషన్ అధికారులు అంటారు, మాకు సంబంధం లేదని రైల్వే అధికారులు అంటారు, పొంతం లేని సమాధానాలు. ఎప్పటికీ ఈ సమస్యగా ఉండాల్సిందనా? అందుకే అటు రైల్వే అధికారుల మీద నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ, కార్పొరేషన్ అధికారుల నత్తనడకని ప్రశ్నిస్తూ ఈ యొక్క శాశ్వత సమస్య పరిష్కారం కోసం మురిగుంట్లో దిగటం జరిగింది, కూర్చోవడం జరిగింది. నేను ఒకటి అడిగేది, నేను మురిగుంట్లో దిగిందాక రైల్వే అధికారులు ఏం చెప్పారు? మాకు సంబంధం లేదు అన్నారు. కార్పొరేషన్ అధికారులు ఏం చెప్పారు? మాకు సంబంధం లేదు అన్నారు. మురిగుంట్లో దిగిన తర్వాత లిఖితపూర్వ హామీ ఇచ్చారు. నేను అడిగా, నోటి మాట నాకొద్దు, నాకు లిఖితపూర్వ హామీ కావాలని. ఇది రెండు కాలువలు, ఒకటి రైల్వే అధికారులు కట్టాలా, దానికి వాళ్ళు సొంతంగా భరించాలా, రెండోది కార్పొరేషన్ అధికారులు కట్టాలా, ఆ కార్పొరేషన్ అధికారులు కట్టేదానికి రైల్వే అధికారులు అనుమతి ఇవ్వాలా, ఈ రెండు ఏకకాలంలో జరగాల. ఈ నెల 15వ తారీఖున అటు రైల్వే అధికారులు, ఇటు కార్పొరేషన్ అధికారులు ఇద్దరు కూడా ఈ యొక్క కాలువల్ని ప్రారంభిస్తామని చెప్పారు. కార్పొరేషన్ అధికారులు 30 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పారు, రైల్వే అధికారులు 40 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పారు. అంతిమంగా ఈ సమస్య పరిష్కారానికి లిఖితపూర్వక హామీ దొరికింది. ఇది ఆ యొక్క ప్రజా ఉద్యమం ఫలితమే, గాంధీగిరి నిరసన ఫలితమేని తెలియజేస్తున్నాం. అధికారులు ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే ఇదే కాలువలో పడుకునే తన నిరసన వ్యక్తం చేసి కాలువను సాధిస్తానని చెప్పి కూడా శ్రీధర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.